చిత్తూరు జిల్లాలోని ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగింది. 16వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ 17వ తేదీ ఉదయం 3 గంటల వరకు హోరాహోరీగా సాగింది. అభ్యర్థులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బాబురెడ్డి పొక్కిరెడ్డిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఓట్ల లెక్కింపు జరిగింది. ఫైనల్ గా 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 1043 ఓట్ల ఆధిక్యంతో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభిమానులు, స్నేహితులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. పలువురు కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి గారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. చంద్రశేఖర్ రెడ్డి విజయంతో కౌంటింగ్ కేంద్రం బయట కృష్ణ చైతన్య విద్యా సంస్థల సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తనను ఇంతగా ఆదరించి విజయాన్ని అందించిన ప్రతి ఉపాధ్యాయుడికి ఆయన పేరు పేరిన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. తన విజయం ప్రతి ఉపాధ్యాయుడికి అంకితమని చెప్పారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉపాధ్యాయులు అంటే అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో ఈరోజు గెలిపించడం చాలా సంతోషంగా కూడా ఉంది. నేను దాన్ని బాధ్యతగా కూడా తీసుకుంటున్నాను. ప్రధానంగా అందరికీ కూడా తెలుసు, సమాజంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్క ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ప్రత్యేకంగా కౌన్సిల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఉంది. ప్రధానంగా అలా ఉండడానికి కూడా ఒక టీచర్ అయితే సమాజం గురించి ఒక మంచి అవగాహన ఉంటుందని, ఏ సమస్య గురించి అయినా చక్కగా మాట్లాడగలడు, విశ్లేషించగలడు అన్న ఆలోచనతో ఈ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. ప్రధానంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి, అర్హత కలిగినటువంటి అధ్యాపకులకి ఓటు హక్కు కలిగించాలన్న ఆలోచనతో ఈ దప సుమారుగా 9,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది. వారందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. అలానే ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి చాలా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా కూడా ఉంది. అలానే ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా చాలా తక్కువ జీతాలతోనే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు కాంపిటీషన్లో కానీ, అలానే ఫీజు రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ, అలానే సీట్స్ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ సరైనటువంటి ఫీజెస్ తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సరైనటువంటి ఫీజులు ఇచ్చే శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆ ప్రైవేట్ టీచర్స్ కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా కొంత సానుకూలంగా హెల్త్ కార్డ్స్ లాంటివి కనిపించగలిగితే, వారి కుటుంబ సభ్యులకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వారు ఆరోగ్యాన్ని చూపించిన దానికైనా అవకాశం ఉంటుంది. అలాంటి ప్రక్రియ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా స్పందిస్తారనే నమ్మకం ఉంది. ఆయన దృష్టికి ఆయుష్ని కూడా తీసుకెళ్లి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు రెండింటినీ కూడా సమంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది స్టూడెంట్స్, కొంతమంది ప్రైవేటు విద్యాసంస్థలు చదువుతున్నారు, ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుతున్నారు. ఏ వ్యవస్థను కూడా ఇగ్నోర్ చేయడం సమంజసం కాదు. రెండు ఆర్గనైజేషన్స్ కూడా చక్కగా ముందుకెళ్ళగలిగితేనే సమాజం బాగుంటుంది, విద్యార్థులు కూడా చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థలు బాగున్నాయి, కాకపోతే అందులో ఉన్నటువంటి టీచర్స్కి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని అంటే ప్రధానంగా వాళ్ళు కోరుకునేది డిఎల్ విషయంలో అలాంటివి ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగానే ఉంది. మేము కూడా దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ తీసుకెళ్లడం కానీ దానికి సానుకూలంగా ఉండేటట్టుగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రైవేటు విద్యాసంస్థలు కూడా మీ అందరికీ నేను ఒక మాట అయితే చెప్తున్నాను, తప్పకుండా మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను. నా 6 సంవత్సరాల జర్నీ మీ సమస్యల్లో, మీ కష్టాల్లో నేనుంటాను అని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ అధ్యాపకులకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎలాంటి భయము లేకుంటే ఎలాంటి ఆందోళన అంటే ఏదో ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు విజిట్స్ అని అదని ఇదని చాలా మంది చాలా డిప్రెషన్లో కూడా కొంతమంది కనిపిస్తున్నారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అలా చూసుకునే క్రమంలో మీతో పాటు మీ అన్నగా మీకు తోడుంటానని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా మాటిస్తున్నారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో.
వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.